పరిహార్య. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. ఐ యామ్ స్పీచ్లెస్. నిజంగా తనని జీవితంలో మళ్ళీ కలుస్తానని అనుకోలేదు, కానీ దేవుడు రాసి పెట్టుంటే అది ఖచ్చితంగా జరుగుతుందని పెద్దలు అంటుంటారు. అది నా విషయంలో జరిగింది. ఎగ్జాక్ట్లీ ఆర్య, గాడ్ ఇస్ గ్రేట్. ఆ అమ్మాయిని మళ్ళీ మామూలు మనిషిగా చేసుకునే అవకాశం ఆ దేవుడు నీకు కల్పించాడు. యా, డోంట్ మిస్ ఇట్. షీ ఈజ్ మై లైఫ్. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే. చిత్ర, చిత్ర, సార్ మీరు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ అయ్యండి. మీరే నా కూతురికి? అవును, నేనే కాదు, ఎవరూ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయలేరు. ఎందుకంటే మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. యు ఆర్ హైడింగ్ సంథింగ్. సార్ మేం మీ దగ్గర హైడ్ చేయడం ఏంటి సార్? మేమలా ఎందుకు చేస్తాం? I'm sorry. అదేంటంటే తిను. ఏ లవ్, ఇవన్నీ ఏది వదలకుండా తినాలి, సరేనా? అలాగే అక్క. తిను. చాలక్క, చాలు చాలు. తిను చాలక్క, ఇవన్నీ తిన్నానంటే ఇంకా అంటే ఎలా? కొంచెం తిను. చాలు, రోటీ తిను. అది చేస్తున్నావు. ఇప్పుడే మొదలు పెట్టావు, అప్పుడేనా? దా నీళ్ళు తాగు, తాగు. తిను, కంగారు పడుకు, మెల్లగా తిను. వేడివేడిగా అన్నం. ఏయ్, ఎక్కడికి? అమ్మగారికి సాయం చేద్దామని. అవసరం లేదు. అయినా ఎవరి అమ్మగారు? ఈ ఇంట్లో నువ్వెంతో అది అంతే. కాకపోతే అది అక్కడ, నువ్విక్కడ, అంతే తేడా. తిను, కొంచెం అన్నం తిను, అప్పుడే చాలంటే ఎలా? తినవే. పిన్ని, ఆకలిస్తుంది, అన్నం పెట్టవా? అయ్యయ్యో, రక్షక ఆకలిస్తుందా? అండలు, రక్షని తీసుకెళ్ళి వేడి వేడిగా అన్నం వండి పెట్టు. అలాగే అమ్మగారు. వెళ్ళమ్మా. ఏంటమ్మా ఇది? మీ ఇంట్లో మీరు పనిచేయటం ఏంటి? మీ కన్న కూతురు అన్నం కోసం వెతుక్కోవటం ఏంటి? హాయ్ స్వీట్ హార్ట్. అబ్బా, ఇవాళ చాలా అందంగా ఉన్నారా. సీ యూ దెన్. ఓకే, ఓకే, బాయ్. బాయ్. ఓ గాడ్, ఐఎమ్ సో లక్కీ. చిత్రకి రక్షకి సరిగ్గా భోజనం కూడా పెట్టడం లేదు. తనకి మీరైనా చెప్పండి మన పిల్లల్ని బాగా చూసుకోమని. ఏమండి, చిత్ర వస్తా నాన్న. బాయ్ బాయ్ డాడీ. బాయ్ 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 బాయ్. చారణ కట్టన బారణ రూమా.